వేదికల మీద కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మా ప్రేక్షకులకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలని అనుకున్నాము. ఈ సినిమా లొకేషన్స్ అసలు ఎక్కడ పెట్టారు సార్? వాట్సాప్ లో. అంటే మీరు సినిమా ఎలా తీశారు? ఆర్టిస్ట్ నుంచి. ఓకే సార్, ఈ సినిమాలో చిన్న హీరోని ఎందుకు పెట్టుకోవాలని అనిపి? అంటే ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఎక్కువైపోయారండి, సో చిన్న హీరోతో సినిమా చేసి హిట్ కొట్టాలన్నదే నా టార్గెట్. నేను ప్రొడ్యూసర్ గారి కాళ్ళు పట్టుకున్నప్పుడు. సినిమా షూటింగ్ ఎప్పుడు ఆపారు సార్? ప్రొడ్యూసర్ గారు నా కాళ్ళు పట్టుకున్నప్పుడు. సినిమాలో మీకు నచ్చింది హీరోయిన్? సినిమాలో మీకు నచ్చింది వాళ్ళమ్మ లొకేషన్ రావడం? సార్ సినిమాలో యాక్టింగ్ బాగా ఎవరు చేశారు సార్? ప్రొడ్యూసర్ గారు. డబ్బులు లేవు లేవని యాక్టింగ్ చేసిండు, అయినా గుంజినాం. శబాస్. జనరేటర్ సార్ వస్తున్నారు, ఇప్పుడే కాల్ చేశారు. డాన్స్ ని గుర్రు తొలగించడానికి కొన్ని కల్చర్ యాక్టివిస్ట్ కూడా మనం ఇక్కడ అరేంజ్ చేశాము. ఎస్ సార్. రియాజ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట, ఆ అభిమానంతో ఈ బొమ్మ వేయడం జరిగింది. కమాన్ రియాజ్ గారు ఒక మేస్త్రిగా, రియాజ్ గారు ఒక అమ్మాయి అయితే ఎలా ఉంటుంది? ఒక్క సుక్క బీరు కోసం ఎదురు చూడడం,
రైలు షాపు డోరు దగ్గర వెయిట్ చేయడం, వీరు లేక నాకు ఇక్కడ కడుపు కాలేనన్నా, తాగేటోడు నాకు కొంచెం పోయకపోయరన్నా, జటరు తీసి చూడు దేవుడా అందరూ తగుబోతులే. గట్టిగా చెప్పట్లు పదికి మా అన్న స్టేషన్ మాస్టర్ గా చేసేవాడి. అన్న స్టేషన్ కి వచ్చి ఆ రోజు నన్ను అక్కడ చూశాడు. చూసి నీది ఇది కాదురా, నీది ఇంకేదో ఉంది, అది బయటికి దిగు అన్నాడు. అది నీ బయటికి దిగంగానే షాక్ అయ్యాడు. స్టేషన్ మాస్టర్ లో ఉండే నేను ఇంత డాన్స్ మాస్టర్ అవడానికి కారణం ఉంది. సో ఈ ఈవెంట్ త్వరగా ఫినిష్ చేయబోతున్నాం. ఒకసారి సార్ మీరు వచ్చేస్తే ఆ
క్రమశిక్ష అండి, పోగ్రామ్ అయిపోయిన దాకా ఇలాగ కంటిన్యూ చేయండి. ప్రొడ్యూసర్ గారు, ఒక్క నిమిషం ఈవెంట్ కూడా పంపిద్దాం. ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు.